అన్నా మిమ్మల్ని పిలుస్తుంది. ఎవరు? హాయ్, ఐ ఆదిత్య. ఆది అని పిలుస్తారు. ఫాలో చేస్తే కరెక్ట్గా చేయాలి. మా వెనకాలు తిరిగారంటే ఇలాగే ఒకరోజు మీ లైఫ్ని మిస్ అయిపోతారు. ఎయిమ్, లక్ష్యం వీటి వెనకాలు వెళ్ళారనుకోండి, ఒకరోజు గొప్పవారు అవుతారు. సరే, మీ ఎయిమ్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? చూసావా, ఇలాంటి వాళ్ళకి అందరికి అడ్వైస్ ఇవ్వకూడదు. నా లక్ష్యం ఏంటో తెలుసా? ఓ మొబైల్ కొనుక్కోవాలి, అది కూడా నా డబ్బులతో. ఇప్పుడు మొబైలే, ఆ తర్వాత పోను ఇంకెన్నెన్నో కొనుక్కుంటాను. అబ్బా సూపర్ అండి, ఎంత పెద్ద లక్ష్యం. ఏ మొబైల్? MI 2. ఎంత? 7000. నాన్న కొనిచ్చారా? నేనే కొన్నా. ఎలా? మెడికల్లో పార్ట్ టైం వర్క్ చేశా. హాయ్, ఐమ్ దివ్య అండ్ షీస్ మై ఫ్రెండ్ ప్రవీణ. హాయ్. హాయ్. ఆ మెడికల్ షాప్ ఎక్కడుంది? హాయ్ అన్న. ఏంటది ఇలా వచ్చావంటే? తాను దివ్య. హాయ్. నీ ఫ్రెండా? అవునన్నా. వాళ్ళ నాన్న నడవలేడన్నా. ఏం ప్రాబ్లం లేదు, అలాంటి వారి కోసం నా దగ్గర వీల్ చైర్లు ఉన్నాయి. అది కాదన్నా. మరి? వాళ్ళ నాన్న కాలు ఇరిగి నడవలేడన్నా. ఓ, అదా ప్రాబ్లం. అమ్ముడికి మతి స్థిమితం లేదు, అమ్మగారికి క్యాన్సర్ అట. ఇన్ని ప్రాబ్లమ్స్లోనూ చదువు కంటిన్యూ చేయాలనుకుంటుంది. మీరు పార్ట్ టైం జాబ్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నా. కూర్చోమ్మా. అరే కూర్చోమ్మా. థ్యాంక్స్ అన్నా. ఇది మాత్రం సరిగ్గా చేస్తావు. అరే కూర్చోండి సిస్టర్. పర్లేదు సార్. నీకు పని ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాను? ఏంట్రా ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకున్నాను. అన్నా నేనా? నీ లక్ష్యం నాకు నచ్చింది. అందరికి 3000 శాలరీ, నీకు మాత్రం 4000 ఇస్తాను. సరేనా? చాలా థ్యాంక్స్. ఈ మందు పేర్లు ఎక్కడున్నాయో చూసి పెట్టుకోండి. చూసుకో. ఒక నెల జీతం కొంచెం అడ్వాన్స్గా ఇస్తారా? ఇచ్చేద్దాం. ఓకే బాయ్. హే, కొత్త మొబైలా? అవును. ఎంత? 7000. నాన్న మొబైల్ షాప్ పెట్టుకున్నారు, 3000 వేసి నేనే. థ్యాంక్స్. ఓపెన్ చేసేవనా? హే, ఇది నువ్వే చేసావా? అవును. చాలా బాగుంది. సిమ్ కార్డ్. సరే టైం అయింది, వెళ్తాను. ఏంటి వాడు రోజు వస్తున్నాడు? హాయ్. పార్ట్ టైం మొబైల్ అన్నిటికీ థ్యాంక్స్. రేపే నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. పర్లేదండి. గుడ్ మార్నింగ్ నాన్న. కష్టపడి సంపాదించే కుక్క నా పాకెట్లో ఎందుకు చేయిపెట్టింది? పెట్టేశాను డబ్బు మీ పాకెట్లోనే పెట్టేశాను. నేను నిన్నాను లేదమ్మా, దివ్య 2 అన్నాను.